చెప్పమ్మ, ఇవి ఏంటిది? ఆలు ఆలు పొన్నగంటి, ఆలుగడ్డ, పరాట. ఇంతకుముందు కూర చూపించావు, పరాట చేసి. ఇప్పుడు పొన్నగంటి పొరాటాలు. పొన్నగంటి పరాట కూర లోపల ఉడికిన కూర అంతేగా, తయారు చేసిన అంటే ఫ్రై చేసిన కూర. ఆలు, పొన్నగంటి కూర ఇందాక వీడియోలో పెట్టాము. ఆలు కలపడం చూపించలేదు, కాకపోతే అది కనబడుతుంది చూడు. ఆలు ఆలు కనపడుతుందా? అంతే, ఆలు కనబడతా ఉంది. ఆలు చూస్తున్నాం, దీని లోపల ఉంది ఆలు. ఆలు ఉంది, ఆ గ్రీన్ గ్రీన్ కనపడేది పొన్నగడ్డి కూర. అంతేనామా? అవి ఆలుగడ్డ, పొన్నగడ్డి కూర ఫ్రై చేయడం. ఫ్రై చేసావు కదా? అదే కూర, కూర టైప్లో చేసి, ఫ్రై కూర టైప్లో చేసి. నీళ్ళు అనేది లేకుండా, నీళ్లు లేకుండా చెప్పమ్మా. నీళ్లు లేకుండా ఒట్టి ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసిన, ఆ ఒక స్పూన్ కూడా ఇదిగో దీంతో. తర్వాత అట్లా ఉండల్లా కలుపుకున్నావా? ఇవో ఇవో పొన్నగంటి పొరాటాలు. పొరాటా అంటే మరేటి? ఇదిగో సూపర్ సూపర్. ఇదిగో ఇదిగో పొరాట. ఇదిగో ఇంకేంటి కావాలి? మరేటి కావాలి? ఇంకేంటి? అదే పొరాటయా. అబ్బా చాలా అద్భుతంగా ఉంది. నీ ఆలోచనతో నువ్వే చేసావు అంతేనా? అంతే, నాకు ఎవరూ చెప్పలేదు. ఇదిగో లోపల పొరాట, పొరాట లోపల ఇది. ఓకే, కొంచెం ఇట్లా పైనుంచి ఇక్కడ చింపి చూపి. అంతే, ఇంకేమన్నా? సూపర్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఏందో పరాట అంటే ఏంటి? చపాతీలో కూర, అంతే. చపాతీలో కూర అటు ఇటు కాలాల, అంతే. అదే పరాట. మరేటో కాదు, మరేటో కాదు. ఓకే, కూర చపాతి సపరేట్ తింటాం. ఇది ఏంటంటే కూరలో, చపాతీలో కూర పెట్టుకొని కావాలంటే. ఇందులో కింద కూడా కూర ఉంది, అదంతా అవసరం లేదు. ఏదో కూర ఉందా? చూపించవచ్చా? ఉంటే చూద్దాం. ఓకే, ఈ కూర మిగిలింది. కూర మరేటి? ఇది మేము అన్నంలో తినేస్తాం. ఓకే, అదే హిందీ వాళ్ళు చేసుకుంటారు, మనం కూడా చేసుకోవచ్చు అది. ఓకే, కంటికి చాలా ఆరోగ్యం పొన్నగంటి కూర. హిందీ వాళ్ళు పరాట తింటారు ఎక్కువగాను. మరి దీంట్లో పెరుగు వేసుకొని తింటారు, మరి అది ఏంటో అంటే ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్కటి అనుకోండి, వాళ్ళకి అలా టేస్ట్ అనిపిస్తుంది. మనకేమో కర్రీ వేసుకొని తినాలనిపిస్తుంది. వారు పెరుగులో, అదేదో పెరుగులో మనమేం ఎవరిని ఇది విమర్శించాం, కానీ వాళ్ళకి ఆ టేస్ట్ అనిపిస్తుంది. హోటల్లో పరాట ఇచ్చి దాని అమ్మటి పెరుగును పచ్చడిస్తాడు, మరి పెరుగు చిన్న పచ్చడి ఇస్తే దాన్ని సరే ఇదేట్రా బాబు అనుకుండా అదెంతో మక్కువతో అదే ఏదో చికెన్ మటన్ ఇచ్చినట్టు మక్కువతో, లక్షలాది మంది మక్కువతో తింటారు అన్నట్టుగా. ఎవరి టేస్ట్ వాళ్ళది, మనకేంటంటే ఏదన్నా మంచి కూర ఇస్తే బాగుంటుంది. మనకు చట్నీ పెరుగు ఇంట్లో లేదేంటి? అది సంగతి. ఇంట్లో లేదనే కదా హోటల్కి వెళ్ళి పరాటా తింటాము. అదే
పొరాటా.